హలో గాయస్, అందరికి వెల్కమ్. నమస్తే నమస్తే గాయస్, వెల్కమ్ టు అవర్ తెలుగు గేమర్ వాల్. దిస్ ఇస్ యువర్ హ్యామ్ కుమార్. సో గాయస్ చూడండి, న్యూ అప్డేట్ అయితే వచ్చింది. ఈ గేమ్ అయితే ఒకప్పుడు పెట్టాను కదా, అది ఎప్పుడో చాలా నెలలు అవుతుంది. సో మరి అప్డేట్ అయితే బగ్స్ అయితే ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఓకేనా? సో మరి అప్డేట్ సైజు వచ్చేసరికి అంత చూద్దాం. రష్యన్ కార్ డ్రైవర్ యుఏజెడ్ హంటర్, ఈ గేమ్ చాలా మందికి నచ్చింది. సో మనం అప్పుడు పెట్టిన వీడియో చాలా మంది అయితే చూశారు. సో 165 MB అంట, బాగుంటుంది గైస్ గేమ్. అయితే ఒకసారి ఇమేజెస్ కూడా చూపిస్తాను. సో మంచిగా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఏంటి ఇందులోని గో హంటింగ్ అండ్ ఎక్స్ప్లోర్ ది మ్యాపా? ఓహో, హంటింగ్ కూడా ఇచ్చాడా? ఇదిగోండి గైస్, మరి కార్ది కూడా చూడండి. సో ఇందులో అన్నీ ఉంటాయి గైస్, మనకి కార్ రిపేర్స్ కానీ, టైర్స్ పోయినా, ఆ ఇంజన్ పోయినా, డ్యామేజ్ అయినా అన్నీ కూడా మనం చూసుకోవాలి. అలాగే మనోడికి ఫుడ్ కూడా పెట్టాలి, ఆహారం ఉంటుంది, అన్నీ ఉండాలి, నిద్ర ఉండాలి, ప్రతిదీ కూడా దీంట్లో చాలా బాగా డిజైన్ చేశారు. సో గ్రాఫిక్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది గైస్ గేమ్. ఆల్రెడీ మనోళ్ళు చాలామంది లాస్ట్ టైం అయితే మనం వీడియో పెట్టింది చాలా మందికి నచ్చిందని చెప్పారు, కంటిన్యూ కూడా చేయమన్నారు. చాలా కాలం అయిపోయింది మనం పెట్టి వీడియో అయితే. సో మరి లెట్స్ గో గైస్, మరి అప్డేట్ అయితే అయిపోయింది, ఇన్స్టాల్ అయితే అవుతుంది. మరి మీకోసం ఫస్ట్ నుంచి మళ్ళీ గేమ్ ప్లే అయితే ప్లే చేస్తాను. ఓకేనా? సో మరి నచ్చితే మట్టుగా మళ్ళీ చెప్పండి, ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం అంటే చేసేద్దాం, చాలా బాగుంటుంది ఇది. ఓకేనా? సో మరి స్కిప్ చేయకుండా ఇంకా గేమ్ ప్లే అయితే చూశాను గైస్. కొత్తగా ఎవరైనా ఆడదాం అనుకుంటే మట్టుకు కొంచెం జాగ్రత్త వినండి, లేకపోతే మళ్ళీ మీకు అర్థమవుతే మీకు ఈజీగా ఉంటుంది గేమ్ ప్లే చేసినప్పుడు. ఓకేనా? సో మరి గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. వావ్, బ్యూటిఫుల్ గైస్, సూపర్. యుఏజెడ్ హంటర్ అంట చూడండి, అలాగుందా? సో ట్యాప్ ద స్క్రీన్ టు కంటిన్యూ. వావ్ వావ్, బ్యూటిఫుల్ గ్రాఫిక్స్, సూపర్. వెల్కమ్ ప్లేయర్, వెల్కమ్ టు యుఏజెడ్ హంటర్ రోడ్ ప్రొడక్షన్ ప్రొఫెషనల్ బిఫోర్ హికే ఇంగ్లీష్. డోంట్ ఫర్గెట్ జస్ట్ కంట్రోల్ టు యువర్ సెల్ఫ్. ఓకే, గుడ్ నైట్, కంటిన్యూ. మన యొక్క చూడ స్టార్ట్ హంటింగ్ కూడా ఇస్తాడు. సో ఆప్షన్స్లోకి వెళ్దాం. వెరీ హైలో ఉన్నాయి గ్రాఫిక్స్. దిస్ సెట్టింగ్స్ కెన్ సీరియస్లీ అఫెక్ట్ ది గేమ్ పెర్ఫార్మెన్స్. ఇస్ రికమెండ్ టు ఎనేబుల్ ఇట్ ఆన్ వీక్ డివైసెస్. ఓకే, అల్ట్రా అయితే పెట్టాను భయ్య, వెరీ హై నుంచి. సూపర్, అల్ట్రాలోకి వెళ్ళిపోయింది. ఇదైతే చూసారా, అల్ట్రా అయితే పెట్టుకున్నాను. మీరు మట్టుకు మీకు లాగ్ అయ్యే అవకాశం ఉంటుంది గైస్. మీ గ్రాఫిక్స్, మీ ఫోన్ మంచి ఫోన్ అనుకోండి, పెట్టుకోండి, లేకపోతే గ్రాఫిక్స్ తగ్గించుకోండి, లాగ్ అవుతుంది లేకపోతే. ఓకేనా? అన్నీ హైలో పెట్టాం. డైనమిక్ షాడోస్, ఓ కరెంట్ సెట్టింగ్స్ మే కాజ్. ఓకే, నో ప్రాబ్లం. హెడ్లైట్ నైట్ షాడోస్ ఇది కూడా ఆన్ చేస్తున్నాను, అన్నీ ఫుల్ పెట్టేస్తున్నాను. మీడియం ఫిజిక్స్ హయ్యే, మొత్తం హయ్యే. బ్లూమ్ ఎఫెక్ట్, బ్లూమ్ అంత బాగోదేమో. అలాగే సన్ రేస్ అన్నీ ఆన్ చేసుకుంటున్నాను. విచ్ ఆర్ సింక్రనైజ్, 30 FPS పవర్ సేవింగ్ ఆఫ్లో ఉంది. 30 FPS పవర్ సేవింగ్ అది అవసరం, మనకి స్మూత్ కావాలి, అది వదిలేండి. అది ఆన్ చేస్తే 30 FPSలో ఉండిపోద్ది. సో కరెంట్ సెట్టింగ్స్ మీది డివైస్ను ఓవర్ హీట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకళ్ళు మీకు మొబైల్లోనైతే. ఓకేనా? డ్రా డిస్టెన్స్ అంటే దూరంగా కనిపిస్తుంది గైస్ మనకి. వెరీ హై అల్ట్రా అయితే పెట్టుకుంటాను నేను. ఓకేనా? ఎక్స్ట్రీమ్ పెట్టుకున్నాను. హై టెర్రైన్ క్వాలిటీ కూడా మొత్తం ఫుల్ హై క్వాలిటీలో పెట్టేస్తున్నాను. గ్రౌండ్ క్వాలిటీ కూడా హైలో ఉంది, లీవ్స్ క్వాలిటీ కూడా హైలో ఉంది గైస్. ఇది అనమాట మొత్తానికి గ్రాఫిక్స్ అయితే. అలాగే సౌండ్లోకి వెళ్దాం ఇప్పుడు మనం. ఇక్కడ వచ్చేసరికి అల్ట్రా ఇదేటిది, హెడ్లైట్ నైట్ షాడోస్ మీడియం హయ్యి అల్ట్రా. ఓకేనా? అల్ట్రా పెట్టాను. రెయిన్ డ్రాప్స్ ఎఫెక్ట్స్ ఆను, ఓకే ఆఫ్ ఆను. ఓకే గైస్, సౌండ్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. రేడియో బఫర్ సైజ్ అంట, రేడియో అంట, రేడియో వాల్యూమ్ ఉంది, ఇంజన్ వాల్యూమ్ ఉంది, మ్యూజిక్ వాల్యూమ్ ఇన్ రేస్. ఓకే గైస్, మనం మ్యూజిక్ వాల్యూమ్ అయితే ఇన్ రేస్ తీస్తాను. రేడియో వాల్యూమ్ ఏంటి, మనకి గేమ్లో రేడియో అవసరం లేదు. ఓకేనా? రేడియో బఫర్ సైజ్ అంటే ఏంటిది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ చేసుకున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి
మెయిన్ వాల్యూమ్ అది, ఇంజన్ వాల్యూమ్ 80% ఉంది. ఇది గైస్ మరి గేమ్ ప్లేలోకి వెళ్దాం. కెమెరా ఇవన్నీ ఇచ్చారు, సిమ్యులేటర్స్ను, స్టాండర్డ్ బుల్లెట్, ఇవన్నీ మీరు చూడాలి గైస్. ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మీ మొబైల్లో, ఓకేనా? హ్యాండ్స్ ఆన్ ద క్యాబిన్ ఇవన్నీ ఆన్లో ఉన్నాయి. కెమెరా పొజిషన్ స్టాండర్డ్, రేర్ కెమెరా ఇన్ ద కార్, ఇవన్నీ మీకు చూసుకోండి. ట్రాఫిక్ క్వాలిటీ, ట్రాఫిక్ క్వాంటిటీ గైస్ స్టాండర్డ్లో ఉంది. హై కావాలంటే హై పెంచుకోవచ్చు మీరు, ఓకేనా? రోడ్ డిఫెన్స్ స్టాండర్డ్, స్టాండర్డ్ అన్ని పొజిషను, ఓకే. టిప్స్, ఎఫ్పిఎస్ డిస్ప్లే ఆన్ చేద్దాం, మనకు కనిపిస్తుంది ఎంత ఎఫ్పిఎస్ వస్తుందో. సైడ్ బార్ టైమ్ అవుట్ మాట అది. సో ఓకే, సో కంట్రోల్లోకి వెళ్ళినట్టయితే యారోస్ ఉంచుకుంటాను నేను. గేర్ బాక్స్ నేను మాన్యువల్లో పెట్టుకుంటాను గైస్. నేను మీరు ఆటోమేటిక్లో ఉంచుకోండి ఒకవేళ మీకు కన్ఫ్యూజ్గా ఉంటే, నేనైతే మాన్యువల్లో ట్రై చేస్తాను. అలాగే బటన్స్ రెస్పాన్సివ్ టైమ్ స్టాండర్డ్లో ఉంచేద్దాం. ఆల్టర్నేట్ ఫైర్, ఓకే ఓకే గైస్. మరి అది వావ్, బ్యూటిఫుల్ గైస్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇక్కడ ఇదేంటిది, స్టార్ట్ హంటింగ్ కూడా ఉంది. హంటింగ్ ఏదో చూద్దాం ఫస్ట్ లుక్లో. స్టార్ట్ హంటింగ్ అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు గైస్ మనకి. వావ్, ఎఫ్పిఎస్ అయితే 60 FPS వస్తుంది భయ్యా. మీరు 30 FPS లాక్ చేసుకున్నారనుకోండి మీ మొబైల్లో, మీకు బ్యాటరీ తొందరగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట, ఓకేనా? ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గైస్, ఓకేనా? గూగుల్ ప్లే గేమ్స్ ఈజ్ కనెక్టెడ్, ఓకే. ఇది మట్టి కనెక్ట్ అవ్వాలి గైస్ మనకి. క్లౌడ్ సేవ్స్, ఓకే, క్లోజ్. గూగుల్ ప్లే సర్వీసెస్, రికార్డ్స్, అచీవ్మెంట్స్, క్లౌడ్ సేవ్స్, ఓకే. సో ఇప్పుడు న్యూ గేమ్ అయితే కొడుతున్నాను. సో నిక్ నేమ్ మన అవతార్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట, చూస్తున్నారు కదా? కొన్ని ఫొటోస్ అయితే ఇచ్చాడు ఇక్కడ, మీకు ఏ ఫోటో నచ్చితే ఆ ఫోటో పెట్టేసుకోండి. చాలానే ఇచ్చినట్టు ఉన్నాడు ఫొటోస్ అయితే, ఓకే. ఏదో ఒకటి ఉంచేసి మనం ఇక్కడ నిక్ నేమ్ TGW కింగ్, ఓకే. సో నెక్స్ట్ సిమ్యులేటర్ మోడ్, సిమ్యులేటర్ గేమ్ మోడ్ ఏంటిది, ఆర్కేడ్. అమ్మో, గేమ్ మోడ్ ఆర్కేడ్ అంటే ఏంటిది, సిమ్యులేటర్ గేమ్ మోడ్ ఆర్కేడ్ అని నేర్చుకుంటూ ఉంటుంది. టీ బ్యాలెన్స్, ఓ మనం ఇంకా పెంచుకోవచ్చా? స్టార్టింగ్ మనీ క్యాపిటల్ మే ఎఫెక్ట్ ద డిఫికల్టీ అట్ స్టార్ట్ ఆఫ్ న్యూ, స్టార్ట్ ఆఫ్ యర్ న్యూ గేమ్. ఓకే, సిమ్యులేటర్ గేమ్ మోడ్ సిమ్యులేటర్, ఓకే. సో ఇక్కడ నెంబర్ ప్లేట్ కూడా మార్చుకోవచ్చు గైస్. నెంబర్ ప్లేట్ ఏబి గేమ్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం TGW ఓకే 143 అని ఇచ్చుకుందాం నెంబర్ ప్లేట్, ఓకేనా? సో ఓకే గైస్, మరి లెట్స్ స్టార్ట్. వావ్, జస్ట్ వెయిట్ గైస్. ఓకే గైస్, మొత్తానికి అయితే సెట్టింగ్ సెట్ చేస్తాం. సో ఇప్పుడు మరి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ లుక్ గేమ్ ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది. మొబైల్లో మంచి ఫీచర్స్ చాలా ఉంటాయి దీంట్లోనే. ఆల్ క్యారెక్టర్స్ అండ్ ఈవెంట్స్ ఇన్ దిస్ గేమ్ ఆర్ ఫిక్షనల్, ఎనీ ఇవన్నీ చూపిస్తే ఐటెంగ్స్ అని చెప్తున్నాడు నార్మల్గా, ఓకేనా? జస్ట్ ఫర్ గేమింగ్ పర్పస్ ఓన్లీ. వావ్, సూపర్. సో సినిమాటిక్ గ్రాఫిక్స్ అయితే చూడండి గైస్. మరి స్టార్టింగ్ మనోడు ఎక్కడో షిప్ మీద నుంచి వస్తున్నట్టు ఉన్నాడు, ఏదో ఊరు నుంచి వస్తున్నట్టు ఉన్నాడు మనోడు. వావ్, సూపర్. ఓకే, మనోడు అయితే దిగినట్టు ఉన్నాడు, ఓకే. బస్సు ఎక్కాడు భయ్యా, ప్రొడక్షన్ వస్తున్నాడు బస్సు ఎక్కి. ఓకే, బస్సు ఎక్కేసి అలా ఊరు వెళ్తున్నా వస్తున్నట్టు ఉన్నాడు మనోడు, ఓకే. వచ్చాడా, ఓకే. మొత్తానికి హుకోవో విలేజ్ అంట, ఇక్కడ ఎవరో పాప ఒకటి ఉంది ఎదురుగా. ఓకే, ఇప్పుడైతే బస్సు అయితే ఆగుతుంది గైస్. మొత్తానికి అయితే బస్సు ఆగింది, ఇక్కడ ఆవు కూడా ఉంది, ట్రాక్టర్ వెళ్ళిపోతుంది. వావ్, సూపర్. స్టారింగ్ TGW స్టారింగ్ వచ్చాము గైస్. మనడు భలేగా ఉన్నాడు భయ్యా, TGW కింగ్ దిగాడు. మరి మామూలుగా ఉండదు, TGW కింగ్ దిగాడు మనోడు. అది మరి మామూలుగా ఉండదు. ప్లేయర్ బేసిక్స్, పారామీటర్స్, హెల్త్, ఓకేనా? ఇది అనమాట స్టామినా, స్టామినా ఇది హైజన్,
ఓకేనా, కన్సర్న్ హైజీన్ లైన్. సో ఇదన్నమాట. సో ఓకే, వా ఇదే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా, ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి. వాట్ ఎ బ్యూటిఫుల్ గ్రాఫిక్ గైస్. ఓకే, రిటర్నింగ్ హోమ్. ఓకే, ట్రాక్ రాల్సిన సైడ్ మన ఇల్లు అన్నట్టు ఉంది. ఓకేనా, యో ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి కూడా ఉంది. హే హలో, అమ్మాయినా? ఓకే ఓకే. సో మనవాడికి ఇందులో కంట్రోల్స్ సెట్ చేసుకుంటే బెస్ట్. ఓకే గైస్, నేనైతే కొన్ని కంట్రోల్స్ అయితే సెట్ చేసుకున్నాను. గ్రాఫిక్స్ అయితే చూస్తున్నారు కదా, అబ్బబ్బబ్బబ్బా ఆకులు కూడా భలే ఎగురుతున్నాయి భయ్యా. సూపర్, పక్షులు కిలకలు రాగాలు. బస్ స్టాప్లో అమ్మాయి, అమ్మాయి మీద కాసేరు ఎగురుదాం. హలో, హాయ్ హాయ్, సీ యూ సూన్. పిలకలేదేటి? అమ్మాయిలా వేసాడు కానీ పిలకలేదు, అబ్బాయిలా పెట్టేశాడు మొఖాన్ని. పిలక అది అంటే బాగుంది. ఓకే పదని గైస్, పంపిస్తుంది కానీ పిచ్చిదేటి కాదులే. ఓకే, పెట్రోల్ బంక్ అయితే ఎక్కడ ఉంది గైస్ చూడండి. గ్రాఫిక్స్ అయితే భలేగా ఉన్నాయి. సో రియల్ లైఫ్లో వెళ్తున్నట్టే. చుట్టూ సరౌండింగ్ సౌండ్స్ కూడా సూపర్ చూసారా. పదన గైస్, మరి ఇప్పుడే కదా దిగాము, ఇంటికి వెళ్దాం ఒకసారి. ఇంటికి వెళ్ళి ఓకేనా, అందరినీ కలిసి మన వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందాం. Женился на молодой девушке. Сами понимаете, жизнь в отдаленном гарнизоне скудна на развлечения, а алкоголь – самое доступное из них. И этот офицер тщательно скрывал от молодой жены свое недавнее запойное прошлое. Молодые офицерские жены... Сэр, гайс, мотто... Манка балега онна, дэ, реал лайф ло онна, то PC гейм лага, када? Окей, гайс, манад хаус айте очинны. А, окей, энтар. ఓ గైస్, వావ్, మన హౌస్ సూపర్ ఉంది భయ్య. మన హౌస్ అయితే ఓ బాయ్ సాబ్ ఇగోడు బ్యాగ్ అయితే పక్కన పెట్టాడు. ఓకే నైస్. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి, సూపర్ కిచెన్ ఇది. వావ్, డైనింగ్ టేబుల్. ఎక్కడికైతే రమ్మన్నాడు ఫస్ట్. ఇక్కడైతే మనకి డబ్బులు ఉన్నాయి భయ్యో, డబ్బులు డబ్బులు యూజ్ ఐటమ్. ఇక్కడైతే వి రిసీవ్డ్ యువర్ లెటర్, హెలో సన్ అంటే వాళ్ళ ఫాదర్ మాట రాశారు. ఓకేనా, లెటర్ వెరీ కన్సర్న్ ఫర్ యూ, మేబీ ఇఫ్ ద ఇట్స్ ఫర్ బెస్ట్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ అండ్ విల్ కమ్ బ్యాక్ హోమ్. ఓకే, వాళ్ళు మళ్ళీ తర్వాత వస్తారంట. మనం ఇప్పుడు చేయాల్సిన ఎవరు, జాబ్ ఈజ్ టూ డేంజరస్ అంట మన జాబ్ అమ్మాయి, ఎస్పెషల్లీ ఇన్ సచ్ ప్లేస్, ఇన్ సచ్ ఏ ప్లేస్ అంట, ఆ ప్లేసుల్లోనే. ఓకేనా, ద న్యూస్ రిపోర్టర్ ఎవ్రీడే ద సిచ్యువేషన్ ఈజ్ గట్టింగ్ వర్స్ ద వర్స్ అండ్ వర్స్. న్యూస్ రిపోర్టర్ ఎప్పుడు అక్కడ సిచ్యువేషన్ చాలా వర్స్గా ఉంటుంది, అసలు బాగోట్లేదని చెప్తున్నారంట. ఓకేనా, మన ఉన్న ప్లేస్లో ఏ లాట్ హ్యాస్ హ్యాపెండ్ హియర్ టు, ఎక్కడ కూడా అలాగే ఉందని చెప్తున్నారు వాళ్ళు అక్కడ కూడా. దట్ క్యాట్ రిటర్న్ ఆఫ్టర్ ఇయర్స్ మిస్సింగ్ న్యూ టిమ్కా, ది క్యాట్ అంటే ఏటో మరి. న్యూ నైబర్స్ మూడ్ ఇన్ ద సీన్స్ లైక్ గుడ్ డీసెంట్ పీపుల్ ఉన్నారంట మనకి ఎదురుగా, నైబర్స్ అందరు కూడా. సో ఎవర్ ఫ్రెండ్ వైజ్లీ రిటర్న్ అంట వచ్చిందంట. ఓకే, అపరెంట్లీ డిడ్ నాట్ లైక్ వర్కింగ్ ఇన్ ప్రిమ్స్ ప్రిమోరస్కు. ఎవర్ ఫాదర్ వాజ్ ఆఫర్డ్ ఏ గుడ్ జాబ్, ఓకే గివింగ్ అపార్ట్మెంట్, ప్రామిసింగ్ గుడ్ కెరీర్ గ్రోత్, ఇవన్నీ చెప్తున్నాను న్యూస్ అపార్ట్మెంట్స్. అన్ఫార్చునేట్లీ వీ వాంట్ ఎనీ మోర్ బ్యాక్. ఓకే, వెన్ యూ కమ్ బ్యాక్ వీ వాంట్ బీ హియర్ ఎనీమోర్. సో ఎక్కడైతే ఉండడానికి వాళ్ళకి అవదంట, మనకే రమ్మని చెప్తున్నారు. రిమంబర్ దట్ యువర్ బర్త్డే ఈస్ కమింగ్ అప్ సూన్, మన బర్త్డే వస్తుందంట. ఫాదర్ లెఫ్ట్ యువర్ పేరెంట్స్ ఇన్ ద గ్యారేజ్. ఓకే, కార్ వేసి ఎక్కడ చూడండి, ప్రెజెంట్ ఇన్ ద గ్యారేజ్. ఓకేనా, గ్యారేజ్లో. సో యువర్ ఫాదర్ లెఫ్ట్ యూ ఏ ప్రెజెంట్ ఇన్ ద గ్యారేజ్. ఓకే, వాట్ అయితే గ్యారేజ్లో ఉందంట. సో ద కీస్ ఆన్ ద వాల్, ఆన్ ద విండోస్, విండోస్ సిల్ అంట అక్కడ ఇన్ ద లివింగ్ రూమ్. ఓకే, లివింగ్ రూమ్లో కీస్ ఉన్నాయండి గైస్. ఓకేనా, కమ్ యువర్ బిజినెస్ విత్ లవ్. ఓకే, సో వెయిట్ ఫర్ యువర్ యూ టు విజిట్. మళ్ళీ ఇడు వెనక్కి తిరిగి రావాలని వాళ్ళ మదర్ అయితే లెటర్ అయితే రాసి పెట్టింది.
ఓకేనా, మన జాబ్ అది బాగా చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్తూ కమ్ వెన్ యూ ఫినిష్ యువర్ బిజినెస్, మన బిజినెస్ అయిపోయిన తర్వాత రమ్మని ఓకే ఒక లెటర్ అయితే పెట్టేసి వెళ్ళింది అనమాట. ఓకే సో గైస్, మరి ఇక్కడ అమౌంట్ కూడా ఉంది, మరి క్యాష్ కూడా మనం పికప్ చేసుకోవడానికి అవుతుందా? క్యాష్ ఏంటి మరి? ఐ వాంట్ క్యాష్ బ్రో. క్యాష్ అయితే రాదా? డబ్బులు డబ్బులు అయితే మరి ఎక్కడ ఉన్నాయి? ఆ అమ్మ గైస్ మనం కరెక్ట్గా చూసుకోకపోతే. సో ఫైన్ ద గ్యారేజ్ కీస్ అండి గైస్. ఓకే గ్యారేజ్ కీ అయితే ఇప్పుడు మనకు కనిపెట్టాలి, ఎక్కడ ఉందో. అది లివింగ్ రూమ్లో ఉంటుందని ఆల్రెడీ చెప్పారు కదా. ఓకేనా, సో అటు సైడ్ అయితే లివింగ్ రూమ్ అయితే ఇవ్వండి. మన క్యాట్ కూడా ఎక్కడ ఉంది? భయ్యో క్యాటు, ఏ క్యాటు, ఇక క్యాట్ కూడా ఎక్కడ వదిలేసి వెళ్ళారని చెప్పినట్టు ఉంది కదా. క్యాట్ అయితే ఎక్కడ ఉండిపోయింది? క్యాట్ గేట్ అబ్బో కింద గడ్డాలు అవన్నీ వేసారు బ్రో. ఓయ్ క్యాట్ చూడండి భలే ఉందే. అంత ముందు అయితే లేదు గైస్, అప్డేట్లు వచ్చినట్టు ఉంది. ఇదిగోండి గైస్ కీస్ అయితే ఎక్కడ ఉన్నాయి, మరి పికప్ చేసుకుందాం. ఓకే కీస్ అయితే పికప్ చేస్తాను నేను. నెక్స్ట్ గో అవుట్ సైడ్, ఇంకా బయటకు వెళ్ళిపోవడం గైస్, ఇంకేం చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే సో ఇంకా ఎక్కడ ఏమి లేవు కదా మనకి, ఇది ఏదో ఉంది డబ్బా, ఈ డబ్బాలు ఏం పనికిరావు కదా. ఓకే లివింగ్ రూమ్ కూడా చాలా బాగుంది. సో పదన గైస్ మరి బయటకు అయితే వెళ్ళిపోమని చెప్పాడు. సో అదిగోండి అవుట్ సైడ్కి అయితే దారి అటు సైడే కదా, అలా వెళ్ళిపోదాం. సో ఇది బాత్రూమ్ కూడా చూసేద్దాం, బాత్రూమ్ కూడా చూడండి. ఓ చాలా పెద్దదే ఉంది, భలే ఉంది భయ్య బాత్రూమ్. ఓకే మనం కూడా ఎప్పుడైనా అలాగే కట్టుకోవాలి, కొంచెం బాగుంది కదా. కానీ ఇక్కడ ఎంత స్పేస్ ఎక్కువ ఉంది కదా, ఎంత స్పేస్. బాత్రూంలో కబోర్డ్స్ అన్నీ ఎక్కడే మార్చేసుకోవచ్చు కదా. ఓకే సో లెట్స్ మూవ్ గైస్. మరి అన్నీ చూసాం కదా, ఇంకా పదండి బయటకు అయితే వెళ్ళిపోదాం. ఓకే గో అవుట్ సైడ్. ఓకే సో ఫోన్ అండ్ బ్యాక్ ప్యాక్ ఇన్వెంటరీ అయితే మన దగ్గర ఉన్నాయి. ఫోన్ బ్యాక్ ప్యాక్ ద ప్లేయర్ ఫోన్ ఇన్ ద మెయిన్ టూలు. ఓకేనా, లొకేటెడ్ ఇన్స్టాల్ ప్రొవైడ్ ద ఇన్వెంటరీ గేమ్ అన్లాక్డ్ ప్రోగ్రెస్. ఓకేనా, ద బ్యాక్ ప్యాక్లోనే అన్నీ పెట్టుకొని మనం వెళ్ళొచ్చు. ఓకే మెయిన్ టాసెస్ క్యారీ ఇంపార్టెంట్ అనమాట, ఐటమ్స్ అన్నీ క్యారీ చేసుకొని వెళ్తాము. వాళ్ళు ఎక్స్ప్లోర్ ఇన్ ద గేమ్ వరల్డ్ అన్నీ ఎన్కౌంటర్ వేరియస్ సిచ్యుయేషన్స్. ఓకేనా, సో ఫోన్ ఆర్ బ్యాక్ ప్యాక్ టు ఫైండ్ వే అవుట్ అంట. ఓకేనా, డోంట్ ఫర్గెట్ అబౌట్ దిస్ ఫోను. ఇదిగోండి ఇదిగోండి ఫోన్ అయితే ఇచ్చారు మనకి. ఓకేనా, సో వెల్కమ్, సో వెల్కమ్ టు వైల్డ్ ఓఎస్. సో ద న్యూ జనరేషన్ పాకెట్ అసిస్టెంట్ ద గ్యాడ్జెట్ కంబైన్స్ సేవ్ యూ అండ్ యూజ్ దిస్ ఫోన్ మేక్ కాల్స్ వీ మెసేజెస్ అండ్ యాక్సెస్ ద మోస్ట్ పాపులర్ అప్లికేషన్ ఎంజాయ్. ఓకే స్టార్ట్. ఎస్ వా గైస్ చూసారా, ఫోన్ కూడా మనకి ఇందులో వచ్చేసింది. ఒక మెసేజ్ అయితే ఉన్నది మనకి ఇక్కడ. సో ట్రాన్స్ఫర్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్, మన అకౌంట్లోకి 50,000 రబ్ అయితే వచ్చింది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ డ్యూటీ అనేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది, ఓపెన్ చేసి చూసుకున్నాం. అలాగే మనం ఫోన్ కూడా చేయొచ్చు. ద అప్లికేషన్ మెనూ ఈజ్ అనవైలబుల్ వైల్ పెర్ఫార్మింగ్ ద మెషన్, మెషన్లో ఉన్నప్పుడు అది అవ్వదంట. అలాగే ఇది కూడా ఓకేనా అన్అవైలబుల్ అని వచ్చింది. సో మరి అయితే ఇక్కడ మనం ఫోన్ అయితే క్లోజ్ చేయాలి. సో స్క్రీన్ పక్కన క్లోజ్ చేస్తే పోయింది. అలాగే బ్యాక్ ప్యాక్ కూడా చూసుకున్నట్లయితే మనకు ఒక టార్చ్ లైట్ ఉంది గైస్. ఓకేనా, అలాగే ఇక్కడ మనకి ఇంజెక్షన్లు లేవు, మెడికిట్లు లేవు, అలాగే బాము, అలాగే గన్నులు కూడా ఏం లేవు. కెమెరా అయితే ఉంది మన దగ్గర, కెమెరా అయితే ఓపెన్ చేశాను. సో ఇందులో మనకి టేక్ ఏ పిక్చర్ ఓకే మోడ్, అలాగే మనకి సెల్ఫీ మోడ్ కూడా ఉంది. వావ్ సూపర్ గైస్ చూసారా, మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి గేమ్లోని, మామూలుగా లేదు, ఇంకా చాలా ఉంది దీంట్లోని. ఓకే సో ఇంకా పదని గైస్ మరి. సో ఇప్పుడైతే మన గ్యారేజ్ ఇక్కడ పక్కన ఉంది, ఇది మన హౌస్ పక్కన మన గ్యారేజ్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ అక్కడ ఆవిడ కూర్చున్నాడు, మన గ్యారేజ్లోకి వెళ్దాం పదండి. వావ్ బ్యూటిఫుల్ గైస్, గ్యారేజ్ అయితే ఓపెన్ అయింది, మన కార్ అయితే ఉంది భయ్యా లోపల. సో ఇప్పుడు ఫైండ్ ద ఫాదర్స్ రూట్, ఇదిగోండి ఫస్ట్ ఇది తీసుకోవాలన్నమాట. ఓకే వెల్కమ్ బ్యాక్ సన్, ఐఎమ్ గ్లాడ్ టు యూ కమ్ హోమ్. ఓకే మళ్ళీ ఆడి ఇంటికి వచ్చినందుకు వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీగా ఉందంట, బాగుంది. ఓకే సో మిలిటరీ సర్వీస్ ఈజ్ ఎ గుడ్ జాబ్ బట్ ఇట్స్ వెరీ డేంజరస్ అని చెప్తున్నాడు. డిఫరెంట్ నో బి క్వైటర్ అండ్ దెర్ విల్ బి, ఓకే ఇవన్నీ ఉన్నాయి. డోంట్ లుక్ ఎట్ ద అపేరెన్స్, దెర్ ఈస్ ఎ లిటిల్ రస్ట్, కార్ మీద రస్ట్ అన్నీ ఉంటాయని చెప్తున్నాడు. బాడీ ఇన్సైడ్ ద ఇంపార్టెంట్ రిలయబుల్ అండ్ టైమ్ డిఫికల్ట్ బట్ దే ఆర్ ఆల్మోస్ట్ ఫర్గెట్ టు ఎంప్టీ ట్యాంక్ దేర్. సో టు నైబర్ విజిలీ అంట, నైబర్ విజిలీ అనేవాడు అంటాడు.
హీ జస్ట్ వోన్డ్ మీ కెనిస్టర్ 90 seconds, వెల్ వీఆర్ లేట్ ఫర్ ద బస్ అంట. ఓకే అనేసి లెటర్ రాసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకే గైస్, ఇప్పుడు మనకి టాస్క్ అయితే ఫైండ్ వైజ్లీ ఇన్ ద విలేజ్. ఇప్పుడు విలేజ్లో ఉన్న ఆయన్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. మన కారులో కూడా ఎక్కవచ్చు కానీ విలేజ్లో వైజ్లీ అనేవాడు ఎవడ ఉంటాడంట ఆయన అయితే ఇప్పుడు మనం ఆ దగ్గరికి వెళ్ళాలి మనం. ఓకేనా, డైరెక్ట్ కార్ ఎక్కేకండి. కార్ ఎక్కితే అక్కడ మనకి పెట్రోల్ ట్యాంక్ ఏదో లేదు అనుకుంటాను, ఆ దగ్గరికి వెళ్తే మనకి ఇస్తాడు అనుకుంటాను. ఓకేనా, సో రన్ చేద్దాం. పరుగు కట్టచ్చు కూడా, చూసారు గైస్, పరిగెడితే మనోడికి హార్ట్ బీట్ రేట్ అన్నీ ఎక్కువ అవుతాయి అంతే. అదిగోండి ఎక్కడైతే ఉన్నాడు, ఇడు 16 meters ఉన్నాడు. వస్తాను గురు. ఓహో ఎక్కడ చూడండి గైస్, కింద కార్ కింద దూరు, మరి బండి రిపేర్ చేస్తారు మెకానిక్స్ అడ్డ ఏటో, ఇది రిపేర్ చేసుకుంటున్నారు. ఓకే ఇడి దగ్గరికి అయితే వెళ్ళాలి మనం. హేయ్ వైజ్లీ, హేయ్ వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్ అని చెప్తున్నాడు. ఇట్స్ బీన్ ఎ వైల్ సిన్స్ లాస్ట్ ఈచ్ అదర్ జర్నీ అండ్ రీసెంట్లీ రిటర్న్ ఫ్రమ్ ద ప్రిమోర్స్క్ సిటీ నుంచి వచ్చాడంట. ఇట్ వాజ్ ద రూట్ ఏ మెస్ అండ్ ప్రాబ్లమ్ ఆఫ్టర్ అనదర్ బట్ నెవర్ మైండ్ అండ్ టాక్ అబౌట్ దట్ లెటర్. సో అటు గురించి తర్వాత, యువర్ మదర్ రోడ్ టు మీ దట్ యువర్ ఇంజూర్డ్. ఓకే సో యు లుక్ గుడ్, మీరు బాగానే ఉన్నావు ప్రస్తుతానికి అనేసి అంటున్నాడు. హౌ ఈజ్ యువర్ లెగ్, నీ లెగ్ ఎలాగుందని అడుగుతున్నమాట. సో ఇట్ ఈజ్ ఇట్ స్టిల్ హర్టింగ్ అని అడుగుతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ డాట్ సడ్ యూ హ్యాడ్ గ్యాస్. ఓకేనా, ఓకే సో ఇదైతే చెప్దాము. అఫ్ కోర్స్ ఐ రిమెంబర్, ఐ విల్ బ్రింగ్ టు ద గ్యారేజ్లో. మన గ్యారేజ్కి అయితే అది గ్యాస్ అయితే తెచ్చేస్తాడంట పెట్రోల్. హే సిన్స్ యు ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఏ రైడ్ అని అడుగుతున్నాడు, సో కుడ్ యూ గివ్ మీ ఏ లిఫ్ట్ టు ద సౌత్ సిటీ. ఓకే ఐ నీడ్ టు బై సమ్ కార్ పార్ట్స్ అయితే అది కొనుక్కోవాలంటే అండ్ టేక్ కేర్ ఆఫ్ ఎ ఫ్యూ థింగ్స్. ఓకే నో ప్రాబ్లమ్, సో లెట్స్ గో. ఐ హ్యావ్ నాట్ బీన్ దేర్ ఫర్ ఏ లాంగ్ టైము. యా లెట్స్ గో. ఓకే నో ప్రాబ్లం అని చెప్దామా. నేను అక్కడ చాలా కాలం నుంచి లేదని అడుగుతున్నాడు. ఓకే నో ప్రాబ్లం అని చెప్దాం. ఓకే గైస్, మరి పదండి, టాస్క్ అయితే కంప్లీట్ అయింది. ఆడైతే ఆల్రెడీ గ్యారేజ్కి వెళ్ళిపోయినట్టు అన్నాడు, సో మళ్ళీ మనం గ్యారేజ్ దగ్గరికి అయితే పరిగెడదాం. ఆడ ఆల్రెడీ వెళ్ళి కారులో కూర్చుంటూ అంటాడు. అదే గ్యారేజ్ బయట ఉన్నట్టు అన్నాడు, ఆయిల్ ట్యాంక్ పట్టుకొని. ఇక పెట్రోల్ ట్యాంక్ పట్టుకొని వచ్చాడు. ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడికైతే వెళ్ళాలన్నమాట అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇప్పుడు చూడండి బేసిక్ టిప్స్. ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాడు, కంట్రోల్ ప్యానల్ అలాగే సెన్సార్స్. ఓకేనా, సెన్సార్స్ డిస్ప్లే ఇక్కడ ఉంది. ఇక్కడ హీట్ అది ఎక్కకుండా అనుకుంటా, ఇండికేటర్ సెన్స్ ఓవర్ హీటింగ్ అవుతే మట్టి ఇక్కడ చూసుకోవాలి. ఓకేనా, డాష్ బోర్డు ప్రొవైడ్స్ యాక్సెస్ టు అడిషనల్ ఫీచర్స్ అంట కారు. ఇట్ ఆల్సో డిస్ప్లే ద టైమ్ కూడా, వెదర్ కూడా, అలాగే అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్లేయర్ గురించి కూడా డిస్ప్లే అవుతుంది అంటే కంట్రోల్ ప్యానెల్లో. అలాగే మినీ మ్యాప్లో చూసుకున్నట్లయితే వెరీ యూస్ఫుల్ అంట మినీ మ్యాప్ ఫీచర్. ఇట్ షోస్ ఇంట్రాక్టివ్ ప్లేసెస్ నియర్, మన దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తుంది. అండ్ క్లిక్కింగ్ ఆన్ టాప్ ద గేమ్స్ ఓవరాల్ అన్న మ్యాప్ అనేసి వస్తుంది. ఓకే ఓకే, ఆడైతే ఎక్కిపోయాడు గైస్, టాస్క్ కంప్లీటెడ్. టేక్ వైజ్లీ టు ద సౌత్ సిటీ అంట. సౌత్ సిటీకి అయితే వాడిని అయితే మనం ఇప్పుడు తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ చూడండి మన కార్ ఎక్కిపోయి కూర్చున్నాడు వైజ్లీ వచ్చేసరికి. సో మన కారులోకి అయితే వెళ్ళిపోతాం. మన కార్ అయితే చూసారు కదా ఎలా జంగు పట్టిస్తుంది మొత్తం. మన తర్వాత ఎప్పుడో డబ్బులన్నీ సంపాదించుకొని అప్గ్రేడ్ చేసుకుందాం. మరి ఇప్పుడు హై క్వాలిటీ చూడండి. ఎస్, మొత్తానికి ఇప్పుడైతే ఎక్కాం గైస్ మన కారు. ఇంకా బయలుదేరదామా. ఇదిగోండి ఇక్కడ మొత్తం బటన్స్ అన్నీ వస్తాయి, బటన్స్ అన్నీ నేను సెట్ చేసుకుంటాను. జస్ట్ వెయిట్ గైస్. యో గైస్, ఓకే సో మొత్తానికి అయితే అన్నీ పెట్టేసుకున్నాం. ఎక్కడేటిది, లుక్ అట్ ద కంట్రోల్ వ్యూ యాంగిల్ మూమెంట్ ప్లస్ కంట్రోల్ టు లాక్ ది మౌస్. ఓకే అది మనకు తెలుసు. ఓకే సో చూడండి గైస్, మరి ఇప్పుడు వావ్ బ్యూటిఫుల్. సో నేనైతే నేను నా కంట్రోలర్ కూడా కనెక్ట్ చేసుకున్నాను, వర్కింగ్ అయితే చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో లెట్స్ గో, మరి ఇంజన్ స్టార్ట్ చేద్దాం.
అది నొక్కి సంచాలా. సూపర్ భయ్యా, భలే ఉంది. సిగ్నల్ అయితే వేసాను. ఓకే రైట్. హార్న్ బాగుంది, హార్న్ కూడా. ఓకే గైస్, మనకైతే అటు సైడ్ అయితే అల్లరని చూపిస్తున్నాడు. మనం మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. మ్యాప్ అయితే ఓపెన్ చేసుకున్నట్లయితే మనం ఎటు నుంచి వెళ్దాం దారి అయితే చూసుకోండి. మనం అటు అయితే వెళ్ళాలన్నమాట. సో అటు వెళ్ళాలంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదిగోండి, ఇక్కడికి వెళ్ళాలి మనం. మనం అక్కడికి వెళ్ళాలంటే రూట్ చూసారు ఎటు నుంచి ఉందా చుట్టూ, ఇక్కడ మధ్యలో ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి. ఓకేనా? సో మనం ఇక్కడ ఈ మెయిన్ రోడ్డు మీద నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఈ రోడ్లోంచి వెళ్ళి ఇలా చుట్టూ తిరుక్కొని కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఓకేనా? ఇలాగ వెనక నుంచి వెళ్ళి రోడ్డు మీదకి ఎక్కేసి ఇలాగ వెళ్ళొచ్చు కూడా, లేదంటే ఇలా ముందుకెళ్ళి పెట్రోల్ బంక్ ఉంది, ఇలాగ కొంచెం ముందుకు వచ్చి ఇలాగ ఇవన్నీ ఇలాగ మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో లెట్స్ గో, మరి చూద్దాం. సో మెయిన్ రోడ్ ఎక్కేద్దాం. లేదు, ఇటు నుంచి కూడా ఉన్నది రోడ్డు, కానీ ఇలాగ మెయిన్ రోడ్డు ఎక్కేస్తే బెస్ట్. మనకి గ్యారేజ్ క్లోజ్ అయిపోయిందేమో చూద్దాం. సో కెమెరా యాంగిల్ ఎంతకి మారుతున్నాయా? కెమెరా యాంగిల్ మారట్లేదు. ఏంటి ఓకే, ఇక్కడ ఏదో కెమెరా యాంగిల్ మారాలి గైస్. మనకి కెమెరా యాంగిల్ చేంజ్ అవట్లేదు. ఏంటి ఇది వచ్చేసరికి ఇవన్నీ ఓకే. ఎక్కడ ఉందా భయ్యా? సరిపోయింది, మెయిన్ కెమెరా యాంగిల్ ఇక్కడ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఈ కెమెరా యాంగిల్. ఇది బయట ఉంటే బాగుంది కెమెరా యాంగిల్. ఇదిగోండి, ఇక్కడ కంట్రోల్స్ చాలా ఉన్నాయి. ఇది ఆర్డబ్ల్యూడీ గైస్. ఇక్కడ ఆల్ వీల్స్ రైడ్ ఇక్కడైతే లేదు, చూసారు కదా మన ఆల్ వీల్స్ రైడ్ అయితే లేదు. అదైతే అది కూడా ఆన్ చేసుకోవచ్చు మనం. అలాగే ఎఫ్ఎం ఉంది, అలాగే కెమెరా యాంగిల్ అయితే ఇది క్లిక్ చేస్తే వస్తుంది మనకి. దీని బయటకు వస్తే బాగుండు, అయితే మనం ఇలా మౌస్తో సెర్చ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో ఎనీవేస్ మరి సూపర్ డూపర్గా ఉంది గైస్. మరి గేమ్ అయితే మొదట బయలుదేరదు. వావ్, సూపర్ గ్రాఫిక్స్, సూపర్. అలాగే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను గేర్ సిస్టమ్ కూడా నేను ఆటోలో కాదు కదా మాన్యువల్లో సెట్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు దీనికి అప్ యారో అండ్ డౌన్ యారో కూడా ఇచ్చుకుంటాను. గేర్స్ మాట ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో మనకి ఎన్నో గేర్లో ఉన్నది. ఇప్పుడు న్యూట్రల్లో ఉంది. న్యూట్రల్లో ఉందా? ఓకే, ఎస్ ఒకటో గేర్లో ఉంది. జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుందా? కెమెరా అయితే చుట్టూ తిరుగుతుంది. సూపర్ క్వాలిటీ అయితే ఎలా ఉంది గైస్? మరి సూపర్ కదా, అదిరిపోయింది గేమ్. మధ్యలో నుంచి చూడండి ఆవు కూడా. పెట్రోల్ అయితే ఫుల్గా ఉంది గైస్ మనకి. ఓకే, సో మనకి ఇప్పుడు ట్రైన్ వస్తుంది అనుకుంటాను. హ్యాండ్ బ్రేక్ కూడా ఆన్ చేసుకున్నాను. ఓ గైస్, సింగిల్ వచ్చింది అది. రివర్స్లో ఉందా? అందుకే మనకి ట్రైన్ అయితే భలే వెళ్ళిపోతుంది కదా, చాలా బ్యూటిఫుల్గా సూపర్ గైస్. అసలు చూడండి, మరి సస్పెన్షన్ ఎఫెక్ట్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. చూసారు గైస్, మరి గ్రాఫిక్స్ అయితే అదిరిపోయింది కదా గేమ్. సో నచ్చిందా గైస్? మరి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి. సో మరి ఈ గేమ్ ఓకేనా? ఇన్ని అక్కడ డ్రాప్ చేసేస్తా. ఒకసారి మనం మ్యాప్ కూడా ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇదన్నీ ఫుల్ కరువుడు ఉంది. ఎక్కడి నుంచి రైట్కి వెళ్ళిపోతే
సింపుల్గా రైట్ సైడ్ రోడ్ల నుంచి కూడా వెళ్ళొచ్చేమో, వెళ్ళిపోయి లేదంటే ఈ రోడ్లు ఎలా తిరగాలి, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మధ్యలో దారి ఉండదు, ఇటు సైడ్ రావాలి, రైట్ నుంచి కూడా వచ్చేవచ్చు. ఓకే, సో ఒకసారి మరి చూద్దాం. ఇక్కడైతే మనకి రైట్ నుంచి వెళ్ళొచ్చు, ఈ రోడ్డు అలా ఉంటుంది. ఇక్కడ కూడా ఏదో షార్ట్కట్ ఒకటి ఉన్నట్టుంది భయ్య పైకి వెళ్ళడానికి, రోడ్డేనా? రివర్స్ అయితే వేసాను, చూసారా? రివర్స్ వేసినప్పుడు కూడా మనోడి చేతులు యానిమేషన్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి గైస్. సీట్ బెల్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయి, ఇదిగోండి సీట్ బెల్ట్ చూసారా? సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నాం మనం, యాక్సిడెంట్ అయినా మనకి అవ్వదు. ఇందులోని సీట్ బెల్ట్ కూడా ఉంది, చూసుకోండి. ఓకేనా? ఓకే రైట్. యాక్సిడెంట్ అయితే అయింది భయ్య, చూడండి. ఇక మనం రూట్ అటు నుంచి వెళ్ళాలనుకుంటాను. ఇప్పుడు ఇంకా కెమెరా యాంగిల్స్ చూద్దాం గైస్, ఇంకేటన్నాయా? ఇదొకటి ఉంది లోపల ఇంటీరియర్. ఓకేనా? ఇదొకటి అదొకటి అంతే, రెండే ఇచ్చినట్టు అన్నారు. ఇది డౌన్ కావాలా? జాబ్ వెళ్ళిపోతుంది. లోపల కెమెరా టార్గెట్ తిరుగుతుంది అటు ఇటు లోపల. ఓహో, ఇది నొక్కేస్తే ఫిక్స్ అర్థమైంది గైస్ మనకి. అది నొక్కేసి ఉంచుతా అనుకో ఫిక్స్ మాట, అటు ఇటు తిరగకుండా ఉంటుంది, ఇలా ఉంచుకుంటే అవుతుంది. ఓకే, ఒకసారి మ్యాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో మ్యాప్ ఓపెన్ చేసేసరికి మనం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఈ బ్రిడ్జ్ దాటుతాం కదా, ఇలా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుందాం. ఫస్ట్ లెఫ్ట్ తీసేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ లెఫ్ట్ తీసేసుకొని ఇలా వెళ్ళిపోవచ్చు. ఓకేనా గైస్? సో లెట్స్ గో. మరి ఆ బ్రిడ్జ్ దాటాలి. అలా మన వైపర్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఓ, తుల్లిని చూసారా? చూస్తామని బా, ఏమైనా ఎఫెక్ట్ బ్రో ఇది, బుర్రపాడ ఎఫెక్ట్. వాటర్ వేసాం కదా, ఇప్పుడు వైపర్ ఇందులో ఇచ్చినట్టు ఉన్నాడు. వావ్ వావ్, బ్యూటిఫుల్ భయ్య, బ్యూటిఫుల్ రియల్లీ, అసలు నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగుంది గైస్ ఫీచర్స్ అయితే. గైస్ మరి నచ్చిందా? మరి ఎలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్, ఓకేనా? అప్డేట్ గేమ్ ప్లే అయితే అలాగుంది. ఈ గేమ్ మీకు నేను చాలా కాలం ముందు చెప్పాను, ఎప్పుడో చెప్పాను గైస్. మనం ఫస్ట్ ల్యాప్ తీసుకోవాలి కదా ఇక్కడ నుంచి, చాలా కాలం ముందు చెప్పాను. సో మళ్ళీ మీకోసం మళ్ళీ ఇప్పుడు అప్డేట్ వచ్చింది, అప్పటికి ఇప్పటికీ ఇంకా కొంచెం చాలా మారాయి గేమ్ ప్లేలో కానీ అన్నీ కూడా. ఇక్కడ నుంచి ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసుకుందాం, ఎలాగ వెళ్ళిపోవచ్చా లేదంటే. ఓకే, ఎలాగ స్ట్రైట్గానే వెళ్ళాలి. లెట్స్ గో, క్లోజ్ చేద్దాం. ఓకే రెడీ గైస్? క్వాలిటీ మటే నెక్స్ట్ లెవెల్ బ్రో. మనోడి బ్యాగ్ కూడా పక్కన ఉంది, అంతా సీట్లో పెట్టుకోలేదు.
ఫోన్ అయితే ముందు పెట్టుకున్నాడు స్టాండ్లో. మనకి వెనకాల అలా చూసారా ఆ మీటర్ కూడా హీట్ ఎక్కిపోకుండా మనం చూసుకోవాలి. సో ఇది ఇంకా ఎక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి మనం, ఎక్కడి నుంచి మనం దారిటుంది ఇలాగా. ఓకే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్ తిరిగి సరిపోతుంది. ఓకే సో రైట్ గైస్, గైస్ ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ గైస్ ఫర్ మోర్ అప్కమింగ్ అప్డేట్స్, టర్న్ ఆన్ బెల్ సింబల్ ఆల్సో. ఓకే సార్ బుర్రపాళ్ళు ఉంది భయ్యా. వెనకాల కాల కార్ సౌండ్ చూడండి అలా వస్తుందా అది బండ్లోనే. ఇక్కడైతే మనం ఆపలే అందుకనే ఇంక ఇక్కడ డ్రాప్ చేసామన్నారు. ఏ స్పేర్ పార్ట్స్ ఏవో కొనుక్కుంటాడు కదా ఇక్కడ. ఎస్ వాజలీ వాజలై వాజలై అంట వజలీ వజలీ వసలై. ఓకే వీ హ్యావ్ అరైవ్డ్ స్టాప్ హియర్ సో థ్యాంక్ యూ ఫర్ ద రైడ్ అని చెప్తున్నాడు. బై ద వే డూ యూ వాంట్ టు ఎర్న్ సమ్ మోర్ మనీ, మనకి ఇంకా డబ్బులు కావాలని అడుగుతున్నాడు ఎర్న్ చేస్తామని. దెర్ ఇస్ అ వర్క్డ్ గ్రేట్ మెకానిక్ నియర్ బై నేమ్డ్ ఎగోర్ హూ నీడ్స్ ఏ డ్రైవర్ ఫర్ వర్క్ అంట. ఓకేనా, ఆ వర్క్కి ఒక డ్రైవర్ కావాలంట. ఓకేనా, సో మెకానిక్ అంటాడు. సో యూ కెన్ బ్రింగ్ యువర్ కార్ టు హిమ్. ఓకేనా, మన కార్ను అక్కడ తీసుకెళ్తే అండ్ మేక్ ఇట్ లుక్ గుడ్. ఓకేనా, మనకి కొంచెం బాగా కూడా చేస్తాడు, కొంచెం కారు లుక్ అయితే మార్చుకోవచ్చు అక్కడ. సో గుడ్ లక్ ఆన్ ద రోడ్ ఓకేనా, సో సీ యూ లేటర్ బ్రో అని చెప్తున్నాడు. ఓకే ఐ విల్ కీప్ ఇన్ మైండ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్, ఆల్ రైట్ ఐ విల్ లుక్ ఇన్ ఆన్ హిమ్, సీ యూ. ఓకే ఆల్ రైట్ అని చెప్తున్నాం మనం. ఓకే గైస్, మరి మెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఆ మెకానిక్ దగ్గరికి మనం వెళ్దాం. రివార్డ్ అయితే ఎంత వచ్చింది, వావ్ 11,000, సూపర్ గెయిన్డ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ 20 XP అయితే మనకు వచ్చింది గైస్. ఓ యో గైస్, మొత్తానికైతే ఇదనమాట గేమ్ నావిగేషన్. మనకి ఇవన్నీ ఫీచర్స్ అన్నీ అన్లాక్ అవుతుంటాయంట మనం ఆడుతున్న కొలిది. స్టోరీ మోడ్స్, కార్గో డెలివరీ, రేసింగ్ కెరీర్ ఇలాంటివన్నీ అన్లాక్ అవుతాయని చెప్తున్నారనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫ్రీ రైడ్, ఇప్పుడు బేసిక్ అయింది కాబట్టి మనం ఫ్రీగా మూవ్ అవ్వచ్చు కూడా అన్నమాట. మ్యాప్లో ఎక్కడ కావలిస్తే అక్కడ. ఓకేనా, కంప్లీట్లీ ఫ్రీ టు మూవ్ అరౌండ్ ద గేమ్ వరల్డ్. ఈ గేమ్ మ్యాప్లో ఎక్కడికైనా మనం మూవ్ అవ్వచ్చు. సో ఓకేనా, సో ఇదనమాట గైస్, మరి ఫస్ట్ లుక్ గేమ్ ప్లే అయితే మరి చూసారు కదా. సో నచ్చిందా గైస్, మరి ఫస్ట్ లుక్ గేమ్ ప్లే? సో ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. మరి ఈ గేమ్ నెక్స్ట్ పార్ట్ కూడా ఎవరికి కావాలి కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ వీడియోస్. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ వీడియో ఎక్కువ టైం కావాలా, ఒక 1 hour వీడియో కావాలా, 1/2 hour వీడియో కావాలా, లేదంటే ఇంకా ఎక్కువ టైం వీడియో కావాలా, కామెంట్ చేయండి. ఓకేనా, సో మర్చిపోకుండా అందరూ లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. ఎవరెవరికి కావాలో కామెంట్ చేయండి మర్చిపోకుండా నెక్స్ట్ పార్ట్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, మరి See you in next video. So take care guys.